राजमंड्री जैलులో స్కిన్ అలర్జీ తో బాధపడుతున్న చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదలైంది. చంద్రబాబు బీపీ, షుగర్, టెంపరేచర్ నార్మల్ గానే ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. స్కిన్ అలర్జీ ఉందని చెప్పటంతో వైద్యులను పిలిపించామని, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన అవసరం లేదని, ఎవరూ అపోహలకు గురికావద్దని తెలిపారు. వారం రోజుల పాటు ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా చర్మ సంబంధ సమస్యలతో చికిత్స పొందుతున్న చంద్రబాబుకు ఇటీవలి కాలంలో ఆ సమస్య ఎక్కువైంది. దీనికి తోడు వాతావరణంలో వచ్చిన మార్పులతో డీహైడ్రేషన్ కి గురయ్యారు. దీంతో జైల్లో ఉన్న వైద్యులు ఆయనకు చికిత్స జరిపారు. జైలులో వైద్యం నిర్వహించిన స్కిన్ అలర్జీ ఎక్కువ కావడంతో ప్రత్యేక వైద్య నిపుణులను పంపించాలని రాజమండ్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ కు లేఖ రాశారు జైలు అధికారులు. ఈ నేపథ్యంలో జీజీహెచ్ నుంచి అసోసియేట్ డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జి సూర్యనారాయణ, అసిస్టెంట్ డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వి సునీతాదేవి బృందం గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుంది. చంద్రబాబుకు వైద్యం చేసేందుకు ఇద్దరు వైద్యులను జైలు అధికారులు లోనికి అనుమతించారు. డెర్మటాలజిస్టుల బృందం జైలులో చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి డాక్టర్లు జైలు అధికారులకు వివరించే అవకాశం ఉంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్లో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ధనలక్ష్మి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని వైద్యుని ఇప్పుడు స్కిన్ స్పెషలిస్టులు అయితే మాత్రం చెక్ చేశారు. చెక్ చేసిన అనంతరం జైలు అధికారులు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా నార్మల్ గా ఉన్న, ఫిజికల్ కి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా నార్మల్ గా ఉన్నాయి. కానీ ఈ స్కిన్ స్పెషలిస్టులు అయితే మాత్రం చంద్రబాబు నాయుడిని పరీక్షించిన అనంతరం కూడా కొన్ని సూచనలు కూడా చేశారని చెప్తున్నారు. అయితే మొహం మీద, చేతి మీద కూడా కొన్ని దద్దురులతో పాటు కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పి వైద్యులు తెలుపుతున్నట్టయితే మాత్రం సమాచారం ఉంది. దీనికి సంబంధించి టాబ్లెట్లు, ఆయింట్మెంట్ కూడా ఇచ్చినట్టయితే మాత్రం తెలుస్తుంది. అయితే దీనికి పూర్తిగా మనం చూసుకుంటే కనుక ఈ దద్దురులు ఇంకా రేపు ఉదయం కూడా మరోసారి వైద్య బృందం ఇటు అంటే చర్మ వ్యాధి సంబంధించిన నిపుణులు సూర్యనారాయణ, సునీత ఇద్దరు కూడా రేపు ఉదయం కూడా జైలు లోపలికి వెళ్లి పరీక్షలు మరోసారి చేయనున్నారు. చేసిన అనంతరం మరింతగా కూడా ఇన్ఫెక్షన్ కనుక పెరిగితే కనుక ఆసుపత్రికి కూడా తరలించే అవకాశం ఉందన్నట్టు కూడా సమాచారం అందుతుంది ధనలక్ష్మి. ఏదేమైనప్పటికీ కూడా గత 33 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలు లోపలే ఉండడం, వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే వేడి ఉష్ణోగ్రతలు కావచ్చు, స్కిన్ అలర్జీ అయితే మాత్రం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే మాత్రం చేశారు. చేసినప్పటికీ కూడా కొంత ఇన్ఫెక్షన్ అయితే మాత్రం ఉంది. రేపటి వరకు చూసి దానిపై మరోసారి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. అయితే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామని చెప్పి జైలు అధికారులు కూడా తెలిపారు. ఇదే నేపథ్యంలో అయితే ప్రతిరోజు కూడా ఉదయం 3 సార్లు హెల్త్ కి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అదే నేపథ్యంలో ఈ స్కిన్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై రేపు ఉదయం మరోసారి టెస్ట్ చేసిన తర్వాత ఇంకా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే జైలు అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఎవరో కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు, అంటే భయపడవలసిన పరిస్థితులు కూడా లేవని చెప్పి ఆరోగ్యం నిలకడగానే ఉంది అని జైలు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా స్కిన్ అలర్జీ సంబంధించి అయితే మాత్రం రేపు మరోసారి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు గత 33 రోజుల నుంచి కూడా జైల్లోనే ఉండడంతో బరువు కూడా కొద్దిగా తగ్గినట్టు అయితే మాత్రం వైద్య అధికారులు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది ధనలక్ష్మి. ఏదేమైనప్పటికీ కూడా రేపు మరోసారి వైద్య పరీక్షలు అయితే మాత్రం నిర్వహిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.